స్థానిక సమస్యలు అని అంటే ఎరోప్లేన్లో పోతేనే తెలిసినవి కాదు. నేను అది చెప్పిన ఇంతకుముందు చెప్పండి. టెక్నాలజీ అనేది ఉంది, న్యూస్ అనేవి ఉన్నాయి, ఎవ్రీడే ఛానల్స్ ఉన్నాయి, మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, చెప్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు కన్సిస్టెంట్గా. ఇక్కడ అప్డేట్లో ఉండి ఉంటారా మీరు అక్కడికి వెళ్ళినా కూడా? నాకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఓకే. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో దేశం అంతా చూడొచ్చు, అప్లోడ్ చేస్తే విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అవును. సో యూ విల్ కీప్ అప్ టు ది డేట్, అంతే, అప్డేట్స్కి అప్డేట్ అయ్యి ఉండాలి అంతే. సో మిమ్మల్ని నమ్ముకున్న స్థానిక ప్రజలందరికీ మీ వంతుగా మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు మీ ప్రజలకు? మంచి సందేశం అంటే ఏ ఉద్దేశంలో, డెవలప్మెంట్ పరంగానా ఏ ఏ ఏ లేకుంటే? ఇష్యూలో అయినా కూడా మెనీ మెనీ ఇష్యూస్ ఉంటాయి, మెనీ డెవలప్మెంట్ పరంగా టాపిక్స్ ఉంటాయి, చెప్పండి. లాట్ ఆఫ్ ఇష్యూస్, డెవలప్మెంట్ మెనీ పరంగా టాపిక్స్ ఉంటాయి. డెవలప్మెంట్ పరంగా కొట్లాడదాం, వాళ్ళని అడుగుదాం, ఇవ్వకుంటే ధర్నాలు చేసుడో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చేద్దాం. మొదలైతే మనం అడగాలి కదా, వాళ్ళు చేయనివ్వండి, ఇంకో సంవత్సరం టైం ఇవ్వండి వాళ్ళకు, చేయకపోతే అప్పుడు అప్పుడు దాన్ని దట్టి మనం తీసుకుంటాం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు ఉంటుంది ఎందుకు కదా. సార్ ఇప్పుడు గెలిచిన స్థానిక ఎమ్మెల్యే నుంచి కూడా మీకు కోట్లల్లో ఆఫర్స్ వచ్చినాయని కూడా విన్నాం, ఎందుకు? నాకేం రాలేదు. మనం వచ్చి ఉంటే మంచి వినియోగించుకోవచ్చు కదా, ఎందుకు ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు ఎందుకు మీకు? లేదు లేదు లేదు, అదేం లేదు, మీరేం లేదు. కాన్ఫిడెన్స్ గా మీకు ఉండాలి, మీరు చేసుకొని చెప్పండి. నాకు ఫోన్ కాల్ రాలేదు. చాలా ఝాన్సీ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ మీకు నాకు రాలేదు? రాలేదండి, రావు కూడా. ఓకే. ఎందుకు ఏదో ఆన్ స్క్రీన్ చెప్పాలని చెప్తున్నారు మీరు తప్ప వాస్తవాలు చెప్తలేదు క్రాస్ అనిపిస్తుంది. మై హార్ట్ అని చెప్పిన కూడా ఓకే, మీరు ఆన్ స్క్రీన్ అని రాదు చెప్తేనే కూడా అని అంటున్నారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు అంటున్నారు? రామండి, భవిష్యత్తులో రావు అని ఎట్లా? గెలిచినా పోము, వారికి తెలుసు మాకు తెలుసు, అంతే. వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు ఏమో ఒకసారి మళ్ళీ లేదు, ఆలోచించండి. ఆలోచించే ప్రసక్తే లేదు, వెళ్ళే ప్రసక్తే లేదు. మేమేం కాంట్రాక్ట్లు చేసేవాళ్ళం కాదు, మేమేం అవి ఇవి చేసేవాళ్ళం కాదు. మాకు ఆర్థిక లావాదేవీలు గవర్నమెంట్ వచ్చే టీఎంలో వైగో, ఇక్కడ ఉన్న గదే రాజు, అక్కడ ఉన్న గదే రాజు, పై అవతల కూర్చొని మూడో బెంచ్లో నాలుగో బెంచ్లో కూర్చోవలసిన అవసరం మాకేంది? ఇప్పుడు మొదటి బెంచ్లో ఉంటుందా కూర్చుందాం, మీరు? ప్రతిపక్షంలో మొదటి బెంచ్లో కూర్చుందాం, సింపుల్ అస్ దట్. అడుగుదాం, ప్రయారిటీ ఉందా మీకు ఇప్పుడు టీఆర్ఎస్ లో? ప్రయారిటీ అని అంటే 100%. ప్రయారిటీ లేనిది, మనకు పూజలు పెద్దలు ఉన్నారు, వాళ్ళ సలహాల మేరకు విల్ టేక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంతే. ఏం చెప్తారన్నా, ఎందుకు ఇంత ఒకనొక దగ్గర దగ్గర 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈ ప్రాంతం నుంచి దయాకర్ రావు గారు ఓడిపోవడాన్ని, ఎక్కడ అసలు తప్పిదం ఎక్కడ జరిగిందంట? మెనీ ఇష్యూస్ అంటే మీరు ఉన్నాయండి. గమనించిన నేపథ్యంలో తప్పిదం అనేది అసలు మిస్టేక్ ఎక్కడ దయాకర్ రావు జరిగింది? గారు ఓటమి ఎరగని నేత, అలాంటి ఆయనకు కొంచెం జరిగినాయి అంటే కొన్ని పథకాలు అమలు కాలేదు, కొన్ని అవి ఇవి కొంచెం మిస్టేక్స్ అని, దాని వలన ప్రజల్లో కొంచెం. ఇంకోటి ఏంది అని అంటే ఎప్పుడు ఈయనైనా ఎప్పుడు ఈయనైనా అనే ఒక టాపిక్ కూడా వచ్చింది. సో ప్రజలు కొంచెం మార్పు, ప్రజలు కొంచెం మార్పు కోరుకున్నారు అంతే. కానీ వారికి కూడా తెలిసిపోతుంది అక్కడ ఏం లేదు తప్పు చేసి, అదే మన కేసీఆర్ అన్నట్టు ఉన్నదాన్ని విడిచిపెట్టి ఎగరేదాన్ని తెచ్చుకున్నట్టు అయిపోయింది ప్రభుత్వం అట్లా. ఇప్పుడు మీరు బయట తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారన్న, అంటే దయాకర్ రావు గారిని మిస్ చేసుకున్న సందర్భాలు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీలో కానీ ఫేస్ కార్డ్ లో మనం తెలుసు గమనిస్తున్నారా? తెలుసులే, చాలా చాలా మట్టుకు. కానీ ఆయన తిరుగుడు ఆయన పరామర్శలు చాలా బాగా చేస్తారు. అంత కెపాసిటీ నేను ఎవరిని చూడలేను, ఏ నాయకుని చూడలేను. ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క ఊర్లో వెళ్తాడు సార్. బీఆర్ఎస్ పార్టీలో మీ స్థానిక నాయకత్వం సపోర్ట్ ఎట్లుంటదన్నా, ఇటు పక్కన పెదొంగర కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఇటు చిన్నవంగర కావచ్చు, దేవరూపుల, కొడకండ్ల, రాయపర్తి, ఇలా ఎట్లా ఎట్లా ఉంటుంది మీ నియోజకవర్గాలు? మీకు సహకారం ఎట్లుంటది? సహకారం మంచిది, సపోర్ట్ ఎట్లుంటుంది? సపోర్ట్ ఉంటుంది, మన నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అవసరమైతే వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది, అంతేనా? లేదంటే మేము ఇన్నేళ్ల నుంచి కష్టపడ్డాం, వారికి ప్రయారిటీ ఉంటుంది, దేవాలయ ప్రయారిటీ, ఓకే, వాళ్ళకి ప్రయారిటీ. మనం వెనుకొచ్చిన వాళ్ళం వీరటు వెయిట్ అండ్ సీ, అంతే. ముందున్న వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి కదా, అంతే. ఓకే ఓకే సార్, మీరు మంత్లీ వన్స్ ట్వైస్ వస్తుంటారు కదా, సో ఎందుకోసం వీడికి వస్తుంటారు? మీకు ఎటువంటి మనశ్శాంతి కావాలని అనిపిస్తుంది మీకు అప్పుడు? ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, పీస్ఫుల్ మైండ్. అక్కడ పని చేసి వచ్చి 1-2 వీక్స్ ఇక్కడ వచ్చి రిలాక్సేషన్ టైం ఉంటుంది. ఆ రిలాక్సేషన్ లో కూడా ప్రజల్ని కలుస్తూనే ఉంటారా 24x7? అంటే మీకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అన్నట్టు మీ మాటల్లో చాలా ఇష్టం. ఐ లైక్, బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అంటే మీకు పొలాల్లో తిరగడం లేదంటే అట్మాస్ఫియర్ ఆ కల్చర్ అంతా కూడా చూసి ఎట్లా అనిపిస్తుంది మీకు? వెళ్తాను, తిరుగుతాను. ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైనా ఇష్టం ఎలా లేదంటే మీరు చేసిన సందర్భాలు ఉన్నాయంట? లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే నాన్నగారు చాలా మొదటి నుంచి చేసినారు. సో మధ్యలో ఆఫ్టర్ మై ఫాదర్ పాస్డ్ అవై వి హ్యాడ్ టు గివ్ ఇట్ అవే టు సమ్ వన్ టు లుక్ ఆఫ్టర్ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్. అండ్ తర్వాత దెన్ ఐ థాట్
నాకు కొంచెం తెలిసింది. ఓకే, సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్. సార్, మీరు పాలిటిక్స్ లో మీరు కొత్త కాబట్టి, సార్ మీరు వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్ప్రినర్ గా పక్కన పెడితే, రాజకీయాల్లో మీరు కొత్త కాబట్టి మీరు మీకు సంబంధించిన నాయకుల దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడతారా? నేర్చుకోవడం ఇష్టపడతాను. నేర్చుకోవడం ఇష్టం. ఏ విషయమైనా, ఏ విషయమైనా నేర్చుకోవడం. స్టూడెంట్ నేను ఇంకా. ఓకే, నేర్చుకు చాలా టైం ఉంది నాకు, వాళ్ళకి చాలా అనుభవం ఉంది. మనం ఇప్పుడిప్పుడు వచ్చినాం కదా, ఇట్స్ బెటర్ టు లెర్న్. తర్వాత కాకుండా నేను చాలా క్విక్ లెర్నర్ ని, నాకు అంత టైం పట్టకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఫాస్ట్ లెర్నర్ అన్నట. అంటే మీరు ఎడ్యుకేషన్ లో ఉన్న స్పిరిట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో మీరు ఇందాక మాట్లాడుతూ మేము మా ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని వర్క్స్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ కొన్ని సంథింగ్ ఏదో చెప్పారు కదా. సో ఇఫ్ డోంట్ మైండ్, మనల్ని ప్రాక్టికల్ గా చూపించడానికి మీరు వస్తారా? ఏమైనా ట్రబులింగ్ ఉందా? లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.